నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్న సమస్య ఆస్తమా, అంటే ఆయాసం. ఈ కోవిడ్ ఇవన్నీ వచ్చాక పోస్ట్ కోవిడ్ ఈ శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా కూడా అవి ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిదండి. లంగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళకి ఒక సులువైన ఇంట్లో చేసుకోగలిగే చిట్కా నేను మీకు చెప్తాను, రాసుకోండి. ఇంత అల్లం ముక్క, ఒక 3 గ్రాముల అల్లం ముక్క తీసుకోండి. దాంట్లో 1/5 తులసాకులు, 1/5 మిరియాలు, ఈ 3 కలిపి మెత్తగా దంచండి. దంచిన తర్వాత 2 కప్పుల వాటర్ తీసుకొని వీటిని వేసి ఆ వాటర్ని మరిగించండి, సగం వరకు అయ్యే వరకు, అంటే 1 కప్ అయ్యే వరకు మరిగించి ఉదయం సాయంత్రం 2 పుట్ల ఇది తాగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా శ్వాస సమస్య తగ్గిపోతుంది. మీరే చెప్తారు ఏంటి, చాలా సులువైంది కదండి, మిరియాలు 1/5, తులసాకులు 1/5, కొంచెం 1 చిన్న అల్లం ముక్క, ఈ 3 మెత్తగా దంచేసేసి 1/2 కప్పుల్లో ఇది వేసేసి సగం వరకు మిగిలే వరకు దాన్ని మనం మరగపెట్టేసేసి ఉదయం సాయంత్రం తాగాలి. ఇది చేస్తూ 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 1/4 చెంచా పసుపు వేసి ప్రతిరోజు తాగండి 1 పూట. అలాగే 1 పూట ఆవిరి పట్టండి, వేడి నీళ్ళలో కొంచెం పసుపు. అలాగే మన దగ్గర ఓమార్గం అని దొరుకుద్ది, ఓమార్గం 2-3 చుక్కలు వేసి ఆవిరి పడుతూ ఉంటే చాలా తొందరగా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ 3 పాటించండి. అలాగే మన ఆయుర్వేదం ద్వారా ఎంతో మందికి ఇంకా చాలా సివియర్ గా ఉన్న వాళ్ళకు కూడా మనం తగ్గించాము. ఇంకా ప్రాబ్లమ్ సివియర్ గా ఉంటే అన్ని రిపోర్ట్స్ తీసుకొని మా దగ్గరికి రండి, మేము తగ్గిస్తాము. చాలా మందికి తగ్గించాము. గత 27 ఏళ్లుగా ఆయుర్వేదంతో ఆస్తమా తగ్గని వాళ్ళంటూ ఎవరు లేరు. సో మీరు పాటించండి, జాగ్రత్తగా ఉండండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.